హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్. ఫ్రెండ్స్, డ్వాక్రా సంఘాలకు చుక్కెదురు. ఇంకా చేతికైతే కనుక అమౌంట్ రాలేదు. చాలామందికి డ్వాక్రా మహిళలకి ఇంకా బ్యాంకుల చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి, అధికారులు చేసేది ఒకటి. పొదుపు ఖాతా సొమ్ములు ఇచ్చేందుకు అంగీకరించని బ్యాంకర్లు, పట్టించుకొని డిఆర్డీ అధికారులు. ఆసరా సొమ్ము అంటే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అయితే కనుక ఇంకా ఏ ఒక్క మహిళ ఖాతాలోకి అయితే జమ కాలేదని చాలామంది అయితే కనుక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ బ్యాంకు వద్ద చూసినా బయట పడిగాపులు పడుతున్న మహిళలే కనిపిస్తున్నారు. కరోనా పేరు చెప్పి బ్యాంకర్లు వారిని లోనికి కూడా అనుమతించడం లేదు. బయట కూర్చునేందుకు సదుపాయం కూడా లేదు. దీంతో బ్యాంకులు ఆరు బయట మహిళలు ఎండకు ఎండి వానకు తడుస్తూ బ్యాంకు మేనేజర్ల దయా దాక్షిణ్యానిపై పడిగాపులు పడుతున్నారు. మహిళల ఆత్మగౌరవంతో బ్యాంకర్లు చెలగాటమాడుతున్నా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 90,000 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. అలాగే సుమారు 10 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. డ్వాక్రా సంఘాలు తాము తీసుకున్న అప్పుకు సంబంధించి ప్రతి నెల బకాయిలు చెల్లించడంతో పాటు పొదుపు కింద మరికొత్త మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తాయి. ఇలా డ్వాక్రా సంఘాలు పొదుపు ఖాతాలో జమ చేసిన సొమ్ములు కోట్లాది రూపాయలు బ్యాంకుల్లో పేరుకుపోయాయి. ఈ పొదుపు సొమ్ములపై బ్యాంకర్లు అతి తక్కువ వడ్డీ చెల్లిస్తాయి. కానీ డ్వాక్రా మహిళలు తీసుకున్న అప్పులపై 80 పైసల వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ గారు అయితే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్ఫ్ అధికారులకు అయితే కనుక ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా సంఘాలు బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు సొమ్ములను కూడా వెంటనే ఆయా సంఘాలకు చెల్లించే ఏర్పాట్లు చేయాలని, తద్వారా సొమ్ములతో డ్వాక్రా సభ్యులు మరింత వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని సూచించారు. కానీ జిల్లాలో డిఆర్డీఏ అధికారులు మాట బ్యాంకర్లు వినడం లేదు. అంటే అధికారులు చెప్పినా బ్యాంకర్లు అయితే కనుక మాట వినడం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా బ్యాంకులు విలీనం జరిగిన తర్వాత, అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ అతిపెద్ద బ్యాంకులుగా వెలిసాయి. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు బ్రాంచ్లు అయితే కనుక డ్వాక్రా మహిళలకు చుక్కలు చూపిస్తున్నాయని చెప్తున్నారు. పొదుపు సొమ్ములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ప్రతి డ్వాక్రా సంఘం ఖచ్చితంగా 2 లక్షల పొదుపు ఖాతాలో ఉంచాలని, లేని పక్షంలో రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. డిఆర్డీఏ అధికారులు చెప్పినప్పటికీ మేనేజర్లు మాట వినటం లేదు. జిల్లా కలెక్టర్ నిర్వహించే బ్యాంకర్ల సమావేశంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ కలెక్టర్లకు ఆదేశాలకు ఊపడుతున్నారు. బయటకు వచ్చాక వాటిని అమలు చేయడం లేదు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాలకు సంబంధించిన ఇచ్చిన ఆదేశాలే జిల్లాలో అమలు కావడం లేదు. గతంలో డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు పోటీ పడ్డ బ్యాంకర్లు వారి పొదుపు సొమ్ములు విత్డ్రా చేసుకుంటే తమ డిపాజిట్లు తగ్గిపోతాయన్న భయంతో పొదుపు సొమ్ములపై ఆంక్షలు పెడుతున్నారు. రుణాలు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఈ ఏడాది జూన్ నుంచి బ్యాంకర్లు మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయినా గ్రామీణ అభివృద్ధి శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని చెప్తున్నారు. బ్యాంకర్లు కనికరించకపోతారా, పొదుపు సొమ్ములతో కలిపి అధిక రుణాలు ఇవ్వకపోతారనే ఆస్తో బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు డ్వాక్రా సంఘాల మహిళలు. జిల్లా కలెక్టర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆకస్మిక తనిఖీలు జరిపితే ఈ సంఘటనలు అయితే వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్లు ఇవ్వడం కానీ, లేదంటే కనుక ఈ ఆసరా సొమ్ములకి అమౌంట్లు, ఈ రుణమాఫీ సంబంధించిన అమౌంట్ ఇవ్వడానికి కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు తీసుకోవడంలో. సో ఇది అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.